ఇప్పుడు దాకా కూడా నేను ఎప్పుడు ఏదన్నా బాధ ఉన్నా నా మనసులోనే దాచుకున్నాను మనస్ఫూర్తిగా మీరు మూడు దశాబ్దాల పాటు రూల్లో ఉండాలనే నేను కోరుకున్నాను కానీ మీరు దయచేసి కులాభిమానం ఉండొచ్చు కొంతవరకు ఉండొచ్చు తప్పులేదు ఏదో మనవడు మన కులం అని కానీ మీరు ప్రజల డబ్బులతో మీకు ఐపాక్లో పని చేసిన వాళ్ళకి గవర్నమెంట్ సాలరీస్ ఇచ్చేసి ఇంకా మళ్ళీ నిన్న మీరు ఒక 18000 చిల్లర ప్రజల డబ్బుని ప్రజలకు ఇవ్వడం జరిగింది అందులో కూడా మళ్ళీ నాకు చాలా చోట్ల కంప్లైంట్ వచ్చింది మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి మీ గ్రామ సేవకులు మన మన ప్రభుత్వం నియమించిన గ్రామ సేవకులు సరే వాళ్ళు కూడా మరి ఇల్కలాగా ఈ దేవేందర్ రెడ్డిలాగా పార్టీ పనే చేస్తున్నారు మరి నిజంగా ప్రజల పనే చేస్తున్నారు ఈ 250000 రూపాయల జీతం తీసుకునే వ్యక్తి కూడా ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి బిజినెస్ రూల్స్కి వ్యతిరేకంగా ఒక ఎంపీని ఈ రకంగా మాట్లాడుతూ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా నా మీద కేసు పెడతాననే లెవెల్లో మరి మీ ఉద్యోగి ఒకటి మాట్లాడాడంటే మరి గ్రామ సేవకులు కూడా ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం వస్తుంది వీళ్ళు పార్టీ పనిచేస్తున్నారా లేదంటే వీళ్ళు ప్రభుత్వం పనిచేస్తున్నారా అన్నది కూడా చూసుకోవాలి నిన్నైతే ఒక గ్రామంలో ఉనుదుర్రు అనే ఒక గ్రామంలో నా నియోజకవర్గంలో ఆ ఇచ్చిన 18000లో 1000 రూపాయలు వెనక్కి కట్టమని అడుగుతున్నారు అందరినీ ఎందుకంటే కొన్ని విగ్రహాలు పెట్టాలంట మరి అది మరి ఈ మధ్యన మీకు గుళ్ళు కడత మొదలెట్టారు కాబట్టి ఆ విగ్రహాలు మరి పెద్ద ఆయన మరి విగ్రహాలకు అర్హత ఉన్న రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు లేకపోతే మరి మీ విగ్రహం పెట్టుకుంటారో ఎందుకంటే పిచ్చి పరాకాష్ఠకు చేరుతుంది మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి దయచేసి అలాంటివన్నీ ఆ రోజు మొన్న అయితే అది మీరు ఆపారనే ప్రజలందరూ అంటున్నారు అలాగే ఒకవేళ గుళ్ళు అయితే ఆపారు ఇలా విగ్రహాలు మంచిది కాదు బ్రతుకుండగానే విగ్రహాలు అనేది మంచిది కాదు మీరు 30 సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేయాలి అందుకని దయచేసి ఇలాంటి విగ్రహాలు విషయంలో కాస్త నిగ్రహం పాటించి ఆ 1000 రూపాయలు అలాంటివి ఏమైనా కలెక్ట్ చేశారా లేదా అన్నది మీరు కనుక్కుని నిజంగా ఉందూరు అన్న గ్రామంలో అయితే జరిగింది చాలా గ్రామాల్లో కూడా నాకు ఇదే కంప్లైంట్ వచ్చింది సో కాబట్టి దయచేసి అది నిజమో కాదో కనుక్కోండి ఇది ఈరోజు నేను మీకు విన్నవించుకోవాలనుకుంటుంది ఏంటంటే దయచేసి 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 ప్రజల్లో మనం ఒక పార్టీ ఒక కులం కోసం పని చేస్తున్నాము అన్న భావన తొలగించండి ఎందుకంటే గతంలో మనం ఆ ఫీలింగ్ తీసుకొచ్చాం విజయం సాధించాం అందులో కొంత నిజం ఉండొచ్చు కాకపోతే ఫీలింగ్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఏర్పడింది ఇప్పుడు ఆ ఫీలింగ్ తీసుకురావాల్సిన అవసరం రావాల్సిన అవసరం లేదు వచ్చేసింది ఆల్రెడీ ప్రజల్లో రేపు ఎలక్షన్ ఉంటే మనకు తెలుస్తుంది కానీ ఇప్పుడు అది పోగొట్టుకోవాలి మనం అది పోగొట్టుకోవాలంటే చాలా మంది పనికిమాలలు ఉన్నారు ఈ లిస్టులో ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు కూడా కొద్దిమందిని కులాలకు అతీతంగా తీసేయండి ప్రభుత్వం డబ్బులతో పార్టీ పని చేయించుకోవద్దు తో రిచ్ పార్టీ ఎన్నో కొన్ని వందల కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి ఏం మాట్లాడినా సరే మీరంటే తప్పదు సమయాభావం వలన గతంలో చాలామంది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు ప్రత్యేక విమానంలో తిరగడం అఖిలేష్ ఈజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ లేట్ అఖిలేష్ కూడా ఎప్పుడు కూడా ప్రత్యేక విమానాల్లో తిరిగేవాడు కాదు అలా చాలామంది దిగ్విజయ్ సింగ్ గారు అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనకు అవకాశం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎకానమీలోనే ఆయన ట్రావెల్ చేసేవారు సరే చంద్రబాబు నాయుడు గారు తిరిగారు మీరు తిరుగుతున్నారు బాగానే ఉంది కానీ మీరు తిరుగుతున్నారు కదా అని చెప్పి ప్రతి ఒక్కరు చిన్న చిన్న పిటిషన్లు ఇవ్వడానికి కూడా ఇక్కడ విమానాలు వేసుకుని తిరిగేసి అల్టిమేట్గా ప్రజలు ఎన్ని చూస్తారు సార్ ఇదంతా ప్రజల డబ్బు మన డబ్బు ఏ రేంజ్లో వృధా అవుతుంది అల్టిమేట్గా ద సఫరర్స్ ఆర్ ద పీపుల్ రెస్పెక్ట్ ద పీపుల్ ఓట్లేసే వరకు మనకు అన్ని కులాలు ఓట్లేసిన తర్వాత ఒకే కులం అంటే ఒకే కులం అంటే అన్ని కులాలు కలిపి ఒకటే అని ఒకే కులం అంటే ఇది ఒకటే కులం అని కాదు సార్ అది దయచేసి తమరు మీకు ఆ ఫీలింగ్ లేదు కానీ మీకు ఆ ఫీలింగ్ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆ కోర్ కోటరీలో వాళ్ళని పెట్టుకున్నందువల్ల అలా తీసుకొచ్చేస్తున్నారు అంచేత ప్రభుత్వం పార్టీ మీ ఇష్టం నేను ఎప్పుడు కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అసలు పార్టీని ఎప్పుడు నేను క్రిటిసైజ్ చేయలేదు క్రిటిసైజ్ చేయను నా లిమిటేషన్స్ నాకు తెలుసు పార్టీ మీరు స్థాపించారు మీకు ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు
రెడ్డి రావచ్చు, ఇంకొకరు రావచ్చు, నాలాగా రాజులు రావచ్చు, లేకపోతే నన్ను పిలిస్తేనే నేను వచ్చాను, సరే నన్ను ఎక్సెప్షన్ తీసేయండి, చాలామంది నన్ను తిట్టి రాజులు మీకోసం నన్ను తిట్టి రాజులు ఉన్నారు, వాళ్ళందరూ మీకోసం వచ్చారు, అదంతా ఓకే. కానీ ఒకసారి వెన్ యూ బికమ్ ద చీఫ్ మినిస్టర్ యూ షుడ్ గో బియాండ్ అండ్ యూ షుడ్ బీ ఎ స్టేట్స్మెన్. లుక్ అట్ యువర్ డాడ్ రాజశేఖర రెడ్డి గారు. ఒకసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక బోయవాడు వాల్మీకిగా మారిపోయినట్టు మారిపోయాడు ఆయన. ఎస్ బికమ్ ఆయన శత్రువులు కూడా ఆయన ఎంతో ప్రేమించారు. ఇది పద్ధతి కాదు. యూ హ్యావ్ ద రైట్ ఏజ్, యూ హ్యావ్ ద ఛాన్స్ టు గ్రో. అండ్ కొంతమంది ప్రేమగా కూడా పెట్టుకున్నారు భావి ప్రధానమంత్రి అని కూడా ఏమో. బట్ ఇలాగుంటే ఇలాగ సంకుచిత స్వభావంతో ఈ కుల భావనలతో మీరుంటాం ఇది కరెక్ట్ కాదు. నేను ఎంతో ఫీల్ అవుతున్నాను ఈరోజు ఒక కులం గురించి ఇలా మాట్లాడవలసి వచ్చిందని. కానీ తప్పట్లా తప్పనిసరి పరిస్థితుల్లో, ఎందుకంటే పేరు చివర రెడ్డి అన్న ఉన్న ఒక ఉద్యోగి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని కనీస మర్యాద లేకుండా రకరకాలుగా నీచంగా మాట్లాడుతూ ఉంటే పిలిచి మందలించలేని మీ కుసంస్కారానికి ఈరోజు నేను ఇలాగ ఓపెన్గా బయటపడి నా హృదయ వేదాన్ని ఆవిష్కరించవలసి వచ్చింది. ముఖ్యమంత్రి గారు, ఐఎమ్ క్లోజింగ్ మై స్పీచ్ విత్ ఓన్లీ వన్ అప్పీల్ టు యూ. దయచేసి ఆ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనే వ్యక్తిని మీరు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయకపోతే ప్రజల్లో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులున్న ఒక మంచి కులాన్ని మీరు ప్రజలందరూ తిరస్కరించే స్థాయికి తీసుకురాబోతున్నారు. ఇది మీరు వార్నింగ్ బెల్ అనుకుంటారో, రిక్వెస్ట్ అనుకుంటారో, ఏమనుకుంటారో, దయచేసి ప్లీజ్ టేక్ యాక్షన్ ఇన్ ద నెక్స్ట్ 48 అవర్స్. ఇఫ్ దెర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ సస్పెన్షన్ అగేన్స్ట్ హిమ్ డిస్పైట్ షోయింగ్ ఆల్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ వాట్ ఈ స్పోక్ అగేన్స్ట్ మీ. నా బొచ్చు గురించి మాట్లాడాడు, రకరకాల విషయాల్లో మాట్లాడాడు, అదన్నీ మీరు చూసి అతని మీద కనీస చర్య కూడా తీసుకోకపోతే ఐ విల్ ఫైల్ ఇట్ ఇన్ పార్లమెంట్, ఐ విల్ ఆల్సో ఫైల్ ఇట్ ఇన్ లోకాయుక్త. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఈ రకంగా ఎంతమందికి ప్రభుత్వ ధనం వృధా చేసి పార్టీ పని చేయించుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా మీరు దయచేసి ఇమీడియట్గా తీసేయండి. ఇట్ ఈస్ నాట్ ఎ రెవల్యూషన్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ బై అన్ ఇండివిజువల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇట్ ఈ విల్ బి కన్వర్టెడ్ యాజ్ ఎ రెవల్యూషన్ బై ద పబ్లిక్ ఆఫ్ ద స్టేట్, ఇన్క్లూడింగ్ రెడ్డీస్. రెడ్డిలందరూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారని దయచేసి అనుకోవద్దు. విచక్షణ జ్ఞానం ఎక్కువగా ఉంది, ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు, అందరూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారని మీరు దయచేసి భావించవద్దు. న్యాయం చేయండి, ప్రజలందరికీ న్యాయం చేయండి. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. కైండ్లీ టేక్ ఇమీడియట్ యాక్షన్. డోంట్ టేక్ లైట్. ఆడే ఉంది, ఆడేదో వాక్కుంటాడు, ఏముంది ఏదో ఒకటి రెండు ఛానల్స్ ఆ టీవీ 5 ఏబిఎన్ వాడు వేస్తాడు, అది అసలు మనం ఎలాగో ఎక్కడ టెలికాస్ట్ చేయనట్లేదు, ఎవరో చూడట్లేదు కదా అని మీరు అనుకుంటున్నారేమో. సోషల్ మీడియాలో కోట్ల మంది చూసేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. సోషల్ మీడియాని మనం ఏం బాయ్కాట్ చేయలేం. కాబట్టి దయచేసి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి మీద చర్యలు తీసుకోమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీనా తీర్పు ఇచ్చే జడ్జిల పైన ఇప్పుడు పార్టీ ఎంపీ మీ పైన కామెంట్ చేశారు కదా, ఆల్రెడీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు, ప్రదేశ్ కమిటీకి సిఫారసు చేస్తామని చెప్తారు, రిప్లై ఇచ్చారా ఏమైనా స్టేట్ గవర్నమెంట్? ఇప్పుడు నిజంగా మా జడ్జిల పరిస్థితి, ఆ జడ్జిల మీద కూడా నాకు అందిన సమాచారం ఏంటంటే ఈ దేవేందర్ రెడ్డి అనబడే ఈ సోషల్ మీడియా ఇన్ఛార్జ్, ప్రభుత్వ సొమ్ములు తీసుకుని పనిచేసే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వాళ్ళందరికీ రాసి పంపిస్తా అంట, అలా ఒక్కో రెడ్డి గారి పేరు మీద వదులుతూ ఉంటారు అవి. సో అవన్నీ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా రమేష్ కుమార్ గారు వేసిన పిటిషన్లో జడ్జిల్ని ఏ రకంగా దూషించారో దానికి మరి మా ప్రాంతీయ పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ విజయసాయి రెడ్డి గారు ఆయన అప్పుల్లో మరి సోషల్ మీడియా ఆయన చూసేవారు, ఇప్పుడు మరి ఇంకో రెడ్డి గారు వచ్చారని అంటున్నారు, మరి ఈ రెడ్డి గారు కూడా మద్దతు ఇస్తారో నాకు తెలీదు. ఏదైనా సరే జడ్జీలను న్యాయమూర్తులను దారుణంగా నిందించిన మా సోషల్ మీడియా, ముఖ్యంగా అందులో సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళు చూసాం, అందులో కూడా 80% ఫెనటిక్ రెడ్డీస్,
మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రెడ్డి అంటే నాకు చాలా గౌరవం. మా మనవడి పేరు కూడా రాజశేఖర్ రెడ్డి అనే పెట్టుకున్నాం. నాకు ఎటువంటి ద్వేషం లేదు. ఐ రెస్పెక్ట్ రెడ్డీస్, ఇన్ఫాక్ట్ ఐ రెస్పెక్ట్ రెడ్డీస్ ది అట్మోస్ట్. బట్ ఇలాంటి కొద్ది మంది ఈ పిచ్చి పిచ్చి వాళ్ళ వలన ప్రభుత్వానికి అప్రతిష్ట, ఆ కులానికి అప్రతిష్ట. మీరందరూ కూడా ఇటువంటి వాళ్ళని పక్కన పెట్టండి. దయచేసి సోషల్ మీడియాలో న్యాయమూర్తుల్ని నిందించడం మానేయండి. అలాగే ప్రజాస్వామ్యంలో మీ బొమ్మ పెట్టుకుని ఎగ్గినప్పటికీ కూడా మాకంటూ కూడా కొంత విలువ ఉంది కాబట్టి విలువ లేని వాళ్ళలాగా మీ సోషల్ మీడియాతో తిట్టించకండి. మీకు ఇష్టం లేకపోతే పార్టీ నుంచి పంపించేయండి. నాకు మీరంటే ఇష్టం, నాకు మీ పార్టీ అంటే ఇష్టం. ఓకే, వన్ సైడ్ లవ్. మీకు నేనంటే ఇష్టం లేదు, పంపించేయండి. ఎందుకండి ఇలాగా తిట్టిస్తారు? ఇప్పుడు మీకు చాలా ఈజీ సొల్యూషన్, ముఖ్యమంత్రి గారు ఆ దేవేంద్ర రెడ్డిని ఉద్యోగంలోంచి తీసేయండి. తర్వాత దేవేంద్ర రెడ్డి ఎలా తిట్టుకున్నా నన్ను పర్వాలేదు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కింద ఉండి మళ్ళీ రఘు గడికి బొచ్చు లేదు, ఆడికి అక్కడ బొచ్చు లేదు, వీడికి ఇక్కడ బొచ్చు తగ్గింది, ఆడ కనపడే హైట్లో బొచ్చు తగ్గింది, ఇవన్నీ వద్దు. దేవేంద్ర రెడ్డి ఉద్యోగంలోంచి తీసేయండి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పెట్టుకోండి. నన్ను కూడా పోనీ, నాకు నేనంటే కోపంగా ఉంటే మీ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయండి. అప్పుడు ఒక ఎంపీని ఒక పార్టీ సోషల్ మీడియా కూడా తిట్టుకున్నాడంటే కొంత సబబుగా ఉంటుందేమో. లేదు, మీరంటే నాకు ఇష్టం, నేనంటే మీకు ఇష్టం అని నేను అనుకుంటున్నాను కాబట్టి నన్ను పార్టీలో కంటిన్యూ చేసి ఇటువంటి ఒక కులానికి మచ్చ తెచ్చేవాడిని, ఒక ప్రభుత్వానికి మచ్చ తెచ్చేవాడిని, ఇటువంటి పనికి మాలిన అధికారుల్ని దయచేసి సస్పెండ్ చేయండి. అది తెచ్చిన కామెంట్లన్నీ చూస్తే మీకే అర్థమవుతుంది.